సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమమే ఈ రక్షాబంధన్ అని తాడేపల్లిగూడెం రూరల్ సిఐ రవికుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులుగా జరుగుతున్న ఈ రక్షాబంధన్ కార్యక్రమం ఆగస్టు 1వ తేదీన ప్రారంభం అయినది అని అన్నారు. సైబర్ నేరాలు అరికట్టడంలో ఆన్లైన్ సేల్స్ లో మోసాలు జరగకుండా కాపాడుకోవడం ఈ రక్షాబంధన్ యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ఈ యాప్ను వినియోగించుకోవాలని సూచించారు తాడేపల్లిగూడెం రూరల్ సిఐ రవికుమార్. रेप मध्यान 12 गंटल की रक्षा बंधन अने कोत्त कार्यक्रमानिकि सीएम गार द्वारा लांच चेस्तुन्नारु. दानि यॊक्क मुख्य उद्देश्यं एंटंटे सैबर नेरालु एदैते राष्ट्रव्याप्तंगा देशव्याप्तंगा अंदरू कूडा नष्टपोतू आन्लैन् मोसालु लैक ओटीपी फ्राड्स लेक एटीएम दग्गर नुंचि फ्राड्स फेस्बुक् लो मार्फिंग चेयटं అమ్మాయిని టీచ్ చేయటం వాట్సాప్ ద్వారా టీచ్ చేయటం ఆన్లైన్ జాబ్స్ అని చెప్పి మోసం చేయటం అలాగే ఆన్లైన్ లాటరీ తగిలని చెప్పి మోసం చేయటం ఈ విధంగా సైబర్ నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాలన్నింటిని కూడా ఉద్దేశించి ఒక నెల రోజుల షెడ్యూల్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా అన్ని రకాల కాలేజీలు యువత అందరూ కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం. ఏంటంటే సైబర్ నేరాల్లో నేరం జరిగిన నేరస్తులందరూ కూడా నేరం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. నేరస్తులు ఎప్పుడు కూడా నార్త్ ఈస్టర్న్ రీజన్స్ అలాగే నైజీరియన్ ఫ్రాడ్స్ అని చెప్పేసి ఆ ఢిల్లీ అండ్ నార్త్ ఈస్టర్న్ రీజన్స్ ఎక్కువ నేరస్తులు ఉండడం జరుగుతుంది. అంటే నేరం కనుక్కున్న నేరం జరిగింది ఒక 40,000 లాస్ అయితే కనుక దాన్ని డిటెక్ట్ చేయడానికి సుమారు 2 లక్షలు ఖర్చు అవుద్ది. అంటే కేసు కట్టిన ఒక 20,000 40,000 కనుక మన ఏటీఎం కార్డు ద్వారా ఇన్ఫర్మేషన్ మన యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేసుకుని దాని ద్వారా జరిగే నేరం యొక్క నష్టంగానే దాన్ని డిటెక్ట్ చేసే ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సైబర్ నేరాల గురించి అందరికీ అవగాహన వస్తే ఎవరు దాన్ని గురి కాకుండా ఉండే విధంగా ఇక ఒక 1 మంత్ ప్రోగ్రామ్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దానికి మన జిల్లా ఎస్పి నారాయణ నాయక్ సారు అలాగే మా కొవ్వూరు డిఎస్పి రాజేశ్వర రెడ్డి గారి పర్యవేక్షణలో మేము ఈ గత 2 డేస్ నుంచి ఒక యూట్యూబ్ లింక్ని మన 3 మండలాల్లో అందరికీ పంపించడం జరిగింది. లాస్ట్లో ఒక దాని యొక్క ఫామ్ ఏదైతే ఉందో అది ఫిలప్ చేసుకున్నట్లయితే సింపుల్గా ఈజీగా మనం దాన్ని నింపొచ్చు. అది నింపినట్లయితే కనుక మనం దాంట్లో ఎన్రోల్ అవుతాం. దాని కారణంగా ఈ నెల రోజుల్లో జరగబోయే అన్ని కార్యక్రమాలను కూడా మనం చూడటాకుంటుంది. అదేవిధంగా రేపు 12 గంటలకి సీఎం గారి ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ అవుద్ది. ఈ రక్షాబంధన్ నెల రోజుల్లో ఒక సైబర్ నేరాల గురించి ప్రజలందరికీ పూర్తిగా ఒక అవగాహన కలిగించే కార్యక్రమం ఇది. మనం కనుక తెలుసుకున్నట్లయితే కనుక మనం ఒక నేరాన్ని గురి కాకుండా ఉంటాం. ఎవరో ఫోన్ చేస్తారు మీ యొక్క ఏటీఎం కార్డు యొక్క డీటెయిల్స్ మీ తాలూకు కొద్ది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ఒక ఎస్ఎంఎస్ ద్వారా పంపించి ఒక బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి మీ తాలూకు పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు లాగేసుకుని మీ దగ్గర నుంచే మీ ఆన్లైన్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా వాళ్ళు తస్కరించడం జరుగుతుంది. అలాగే ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ కూడా మనం చాలా చూస్తున్నాం. అయితే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి కానీ దీని గురించి అవగాహన ఏ ఒక్కరికి లేదు. ఈ గ్రామ స్థాయిలో చిన్న చిన్న మండల స్థాయిల్లో పట్టణాల్లో మున్సిపాలిటీల్లో పూర్తి అవేర్నెస్ కలిగించడానికి రాష్ట్రం మొత్తం కూడా ఇక రాష్ట్ర డీజీపీ గారు ప్రత్యేకంగా దీన్ని తీసుకుని చేశారు.